మంత్రి గంగుల కమలాకర్ను కరీంనగర్ గడ్డ నుంచి నాలుగోసారి గెలిపించి మరోసారి అసెంబ్లీకి పంపించేందుకు జీకే యూత్ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఇప్పటి నుండి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. తాజాగా నక్షత్ర హోటల్లో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్, టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నేతికుంట హరీష్లు ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఎన్నడూ లేనంత మెచ్చాటితో మరోసారి కమలాకర్ అన్నను గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ గౌరవ అధ్యక్షులు గంగుల ప్రదీప్, జిల్లా అధ్యక్షులు మొగిలోచి వెంకట్, టీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నేతికుంట హరీష్, కర్ర సూర్యశేఖర్, పొన్నం రాజు, పూసల శ్రీకాంత్, ఉప్పు సురేష్, గంగాధర చందు, తుల అఖిల్ రావు, మైనార్టీ జీకే నగర్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, రిజ్వాన్, జీకే యూత్ మండల అధ్యక్షులు జక్కు అజయ్ గౌడ్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఒళ్ళాల నాగరాజు, సుబేదారి రాజేష్, తిరుపాల్ సింగ్, తమ్శెట్టి సాయితేజ, ప్రమోదరావు, అభినయ్ రెడ్డి, వరుణ్ రావు, శాంతికుమార్, బండ వేణు, ప్రదీప్ యాదవ్, మణిదీప్, శ్రావణ్, సంతు, సుంకపాక విద్యాసాగర్, యాగండ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మాకు పదవులు కావాలి జీకే యూత్ లో వచ్చిరు అని అంటే మేము ఏదో సాధించామని గర్వపడతాం. కమలాకర్ అన్న అభిమానులు ఉంటది, అటాక్ టీమ్ ఒకటి ఉంటది, ఇన్ఫర్మేషన్ పాస్ చేసే టీమ్ ఒకటి ఉంటది, కౌంటర్లు ఇచ్చే టీమ్ ఉంటది. అట్లా డిబేట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి ఐడియా ఉంది ఏం చేయాలా ఏం చేయదు. ఒక ఒక విషయం సోషల్ మీడియాలో పెట్టాలంటే రెండుసార్లు ఆలోచిస్తున్నాం, మనం ఆలోచించి పెడుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మనకు కంటెంట్ వస్తుంది, అంతకుముందు కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో మనం ఇన్ఫర్మేషన్ ని చాలా వేగంగా విస్తరించగలుగుతున్నాం, చాలా కరెక్ట్ పద్ధతిలో విస్తరించినాం. మిత్రులు చెప్పారు, అఖిల్ చెప్పారు, ఏమని మనము ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు మంచి వార్తను మనం జనాలలో తీసుకోవడం. టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి అన్నకు భారీ మెజార్టీగా తీసిన ఈసారి అన్నది నాకు తోచింది. నా ఇంత 100 మంది ఉంటే 100 మంది 90 మంది నీకు వచ్చిన అది గొప్పతనం. నాకు ఆ 90 మందితో ఓట్లు వేయించడం నా గొప్పతనం. నీ ఎన్నిక ఎంత మంది ఉన్నారు? 10 మంది ఉన్నారు, ఒక్కడు ఉన్నాడు, నువ్వు ఒక్కరిమే ఉన్నావా? ఆ ఒక్కరైనా ఓటు వేయించే ధైర్యం ఆ సాహసం మనం చేయించుకోవాలి. ఎందుకంటే అందరు అంటారు అన్న నా ఎవడే, నువ్వు 100 మంది ఉన్నారు అన్న, 200 మంది ఉన్నారా అంటే ఓటర్ అంటే మనకి దేవుడు. ఇప్పుడు వాస్తవంగా ఈ ఓటర్ అనేది దేవుడిని మనం పట్టుకోవాలి. మన ఓటర్ బూత్కి పట్టుకుపోయి మన అందరం అన్నని భారీ మెజార్టీగా ఆసరా పింఛను తీసుకున్న వాళ్ళు ఉన్నారా? రేషన్ కార్డు తరఫున బియ్యం ప్రతిదీ కూడా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున మన కేసీఆర్ గారి ఆశీస్సులతో అందరం కూడా లబ్ధిదారులమైందా. అందుకను ఇప్పుడు ఈసారి ఏం చేసినా అయినా మనం ఏం అది అబద్ధాలు చెప్పడం అవసరం లేదు, వేరే ముచ్చట ఏది అవసరం లేదు. కరీంనగర్ ను ఇప్పుడు మీరు గ్రామాలకు వెళ్ళేది వచ్చారు కదా, మీరు అన్ని రోడ్లు పట్టే అలేదా? ఒకసారి గట్టిగా ఎప్పుడు పట్టే అలేదా? పట్టే కదా రోడ్లు, వీటి అన్ని వాటర్ సౌలత అంతా మంచిగా ఉన్నదా లేదా? ఇంకేది గవర్నమెంట్ తరఫున ఒక ప్రజాప్రతినిధి ఏదైతే చేస్తాడో అభివృద్ధిని చూపెట్టుకొని మంత్రి గారికి ఓట్లు వేయమని చెప్పాలి.